దాస్య భక్తికి మిక్కిలి ప్రసన్నమయ్యేటువంటి వారి యొక్క అష్టోత్తర శతనామామృతంలో ముప్పయ్యవ నామం ఓం గరుడ స్కంధవాసిని శ్రీవేంకటేశాయ నమ గరుడాళ్వార్ల యొక్క భుజస్కంధాలపై ఉండి సేవను అనుగ్రహించేటువంటి స్వామికి నమస్కారము గరుడినితో స్వామిని సందర్శించటము అంటే గొప్ప భాగ్యం అందుకే స్వామి తిర్మల వీధులందు గరుడ స్కంధాధిరుడుండవై వ్యోమం మంటగ వేదవాద్య నినదంబూరేగు ఆదృశ్యముల్ క్షేమస్థైర్య జయాయురున్నత యశశ్రీ లల్ల సంధిల్లగా మామూమందు నవ్రేలు నట్టివరమున్ మాకున్ ప్రసాదింపవే ఈనాడు పున్నమ గరుడ సేవ చేసిన లేదా బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరిగిన అసంఖ్యాకంగా తిరుమలకు భక్త బృందాలు తరలి వస్తారు ఎందుకంటే క్షేమము స్థైర్యము జయము అన్ని విధములుగాను అభ్యున్నతి యశస్సు మొదలైన సంపదలన్నీ చేకూరుతూ ఉన్నాయి అని అంటే అటువంటి వరాలను అనుగ్రహించేటువంటి కల్పవల్లిగా వెంకటేశ్వర స్వామివారు మారిపోతారు ఆయన యొక్క స్పష్టమైన రూపం కూడా గరుడు ఎలా అయితే తన పక్షి చూపుతో పట్టుకున్నాడో అలాంటి పక్షి చూపుతో మనం కూడా పట్టుకునేట్లుగా ఆ వజ్రకిరీటధారి వెంకటేశ్వర స్వామి కటాక్షిస్తాడు గరుడినిపై ఉండేటువంటి స్వామి ఎప్పుడూ కూడా మూలమూర్తిపై ఉండేటువంటి సదాభరణధారియే ఉంటాడు మకరకంటి లక్ష్మీహారం సహస్రనామమాలలతో విరాజిల్లుతూ ఉంటాడు బంగారుగాదెల పద్య సాష్టాంగ మంగ వింపుచు పులకాంకితుండగుచు గ్రక్కున దగ్గిరగను పట్టు పసిడి టక్కుల తల వాకిటను కానవచ్చు ధళధళల్ తలకించు ధర చక్రహస్తములు బొడ్డుమానికమును కఠారమును స్వామి మూర్తిని దర్శించేటప్పుడు ఆయన పాదముల నుంచి శిరస్సు వరకు దర్శించాలి ఆయన బంగారు పాదములు ఆయనకు సాష్టాంగం చేయగా మనకు కనబడతాయి అప్పుడు ఆ స్వామికి పాదముల మీద ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క వెన్నెల కాంతులను తలపించేటువంటి బంగారు కాంతులతో పాటుగా ఆయన యొక్క బొడ్డుకు తగిలేట్లుగా ఉండేటువంటి ఆ కటారము ఆ దివ్యమైనటువంటి డాలు ఇత్యాదులు కనిపిస్తాయి కానీ ఆ పాదములకుండేటువంటి మంజీరములు గోవిందనామముల్లో మనకు వినపడవేమో అనిపిస్తుంది మంజీర కింకిణి మంజుల పాద కంజద్వయంబును కాంచనాంబరము కటిమీద చేర్చిన కరపంకజంబు తటుకున వరమిచ్చు తమ్మికెంగేలు స్వామివారి చేతులు కొంచెం తల పైకెత్తితే కనబడతాయి ఒక చెయ్యో నడుము దగ్గర పెట్టుకుంటాడు ఒక చెయ్యో పాదముల దగ్గర పెట్టుకుంటాడు ఆ నడుము దగ్గర ఉండేటువంటి చెయ్యి నా పాదములను ఆశ్రయించమని ఉంటుంది మరో చెయ్యి పాదముల దగ్గర ఉంటుంది నాయన నా చెయ్యి నా పాదములను ఆశ్రయించమని చూపెడుతూ ఉన్నది నీరు ఆశ్రయిస్తే నీకు సంసారము మోకాలి వంతే అవుతుంది కులికెడు మణిమయ్య కుండలద్యుతులు తర్వాత ఆ సింగారింపబడ్డ స్వామి యొక్క కుండలముల యొక్క కాంతులు కనిపిస్తూ ఉంటాయి కలకల నగుము ముద్దు గారు నెమ్మగము ఆ సెలవి నవ్వుల శ్రీవెంకటేశ్వరుని యొక్క అందమైన ముఖము మంచి ముత్యాల నామంబుపై కాను ఆ ముత్యాల నామం కనిపిస్తూ ఉంటుంది ముత్యాల నామంబుపై కానుపించు రత్నాంశు దీపిత కిరీటంబు తట్టు పునుంగు పోతయు కిరీటాది చుట్టిన చెంగల్వ చొల్లెంపుదండ వనమాలికియును శ్రీ కౌస్తుభము అనుపమ దివ్యభూషాది వైఖరులు అంటే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నిలువెల్లా దర్శిస్తూ ఉంటే కస్తూరి కాంతులతో ఉండేటువంటి స్వామి యొక్క కిరీటము ఇతర ఆభరణములు ఈ ఆభరణములు మించినటువంటి అందము అలంకార ప్రియో విష్ణు అని అన్నారు కానీ ఆ కౌస్తుభాభరణధారి యొక్క సౌందర్యము ఆభరణములకే అన్నము తెచ్చేట్లుగా ఉంటుంది కనుక నిలువెల్లా స్వామిని సందర్శించేటువంటి వారికి అంతటి ఆనందాన్ని మనకు కటాక్షించేటువంటి వాడు అటువంటి వారి విశ్వమోహనమైనటువంటి స్వామిని దర్శించేటువంటి వారికి కనులు ఎలా ఉండాలి అని అంటే పక్షి చూపులా ఉండాలి కనుక గరుడాళ్ళు వారు ఎదురుకుండా నమస్కార భంగిములో అంత దూరంలో ఉన్న మనకన్నా స్పష్టంగా ఆయన్ని దర్శిస్తూ ఉన్నాడు కనుక స్వామి నువ్వు గరుడాళ్ళు వారులతో ఉండేట్లుగా నిన్ను తలుస్తూ ఉన్నాను అని ఈ నామంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఓం గరుడ స్కందవాసిని శ్రీవేంకటేశాయ నమ ఈ గరుడిని భుజస్కందాలపై సేవను పొందేటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి ఆ దివ్య స్వరూపాన్ని వీక్షించేటువంటి భాగ్యం ఆ స్వరూపాన్ని పదే పదే మనస్సులో భావించుకునేటువంటి సౌభాగ్యం తప్పకుండా ఏర్పడుతుంది శ్రీ వెంకటేశ్వర నామామృతం ముప్పయవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు